అంటే ప్రశ్నించేవాడు లేడనే కదా. ఇట్లా జీవో నెంబర్ 1 తీసుకొస్తారు, జడ్జిమెంట్లు రావు, ఎవరిని మాట్లాడినవరు, పేర్లు మార్చేసుకుంటారు. ఇప్పుడు రాష్ట్రం పేరు కూడా మన ఏదో ఏపీ 1 అని ఒక వెబ్సైట్ ఇండస్ట్రియల్ అప్రూవల్స్ కోసం పెట్టి వైఎస్ఆర్ ఏపీ 1 అని ఆ వెబ్సైట్కి నామినిక్లేచర్ పెట్టారండి. ప్రజానీకానికి సిగ్గు లేదు అరగడానికి. ఒకడు తన పార్టీ పేరు కాదు అనుకుంటే తండ్రి పేరు, నీ అబ్బా బాబు సొమ్మేంటిది, నీ తండ్రి పేరు నువ్వు రాష్ట్రానికి కూడా పెట్టేస్తావా? మెయిన్ యాప్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్ ఓ పక్క G20 సదస్సులు జరుగుతూ ఉంటే మొన్న ఏదో చేశారు దిక్కుమాలను ఇవన్నీ, అవి వచ్చేది లేదు చచ్చేది లేదు. దానికి ఏదైనా పర్మిషన్ అప్లై చేసుకోవాలంటే వైఎస్ఆర్ ఏపీ 1 పార్కులకు వైఎస్ఆర్, కూరగాయల మార్కెట్కి వైఎస్ఆర్, రాష్ట్రానికి కూడా వైఎస్ఆర్. ఇప్పుడు ఆ యాప్కి వైఎస్ఆర్ ఏపీ అని పెట్టారు. లేకపోతే రాష్ట్రానికి కూడా పేరు మార్చేయండి, ప్రధానమంత్రి గారిని కాళ్ళ వేళ పడి రాష్ట్రానికి కూడా మార్చేయండి. ఆ కడప జిల్లాకి ముందు వైఎస్ఆర్ కడప అన్నారు, తర్వాత కడప ఎత్తిపడేశారు, ఉట్టి వైఎస్ఆర్ జిల్లా అయిపోయింది. వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి, ముందు ఓ 2 నెలలు అయ్యాక స్లోగా ఆంధ్ర కట్ చేసేయండి, వైఎస్ఆర్ ఉంచండి. వైఎస్ఆర్ ప్రదేశ్, వైఎస్ఆర్ ప్రదేశ్లో వచ్చి వైఎస్ఆర్ క్యాంటీన్లో తిని వైఎస్ఆర్ పార్క్లో రెస్ట్ తీసుకుని వైఎస్ఆర్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి రైల్వే స్టేషన్ కూడా మార్చేవా బాబు. విజయవాడ రైల్వే స్టేషన్ వైఎస్ఆర్ విజయవాడ స్టేషన్, వైఎస్ఆర్ పులేందుల స్టేషన్. ఆ పులేందులకి రైలు ఉందో లేదో మనకు తెలియదు అనుకో. సో అలాగ వైఎస్ఆర్ తిరుపతి స్టేషన్ ఇంక ఇలాగ మార్చేసి ఇలాగా ఉన్నారు ప్రజలు. కనీసం శాంతియుతంగా, ఎందుకంటే మనకేమో నిరసన తెలియజేసే హక్కు లేదు, శాంతియుతంగా అన్న ఆపండ్రా బాబు అని, లేదా రావు రమేష్ గారు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లో చెప్పినట్టు ఒరే బాబాని ఎవరికైనా చూపించండ్రా బాబు అని అయినా మరి విన్నవించుకుని ఈ ఉన్మాదానికి, ఈ నామకరణ ఉన్మాదానికి, ఈ రంగుల ఉన్మాదానికి చిరాకెత్తిపోతుంది. ఎక్కడికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వైట్ అండ్ బ్లూ ఎక్కడ పడితే అక్కడ అన్నిటికి వైట్ అండ్ బ్లూలు, అన్నిటికి వైఎస్ఆర్ పేర్లు. అవసరం ప్రజలు గుండెల్లో ఉండేలాగా చూడాలి కానీ బిల్డింగ్ మీద రంగులు, గోళ్ళ మీద పేర్లతో ఉన్న ఇమేజ్, ఎంతో ఇమేజ్ ఉన్న ఆ తండ్రి ఇమేజ్ని చెరగొడుతున్నారు. ప్రేమించే వాళ్ళందరినీ కూడా ద్వేషించేలాగా తీసుకొస్తున్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైన పరిణామం. చూద్దాం మరి ఆయన ఢిల్లీ ఎత్తు చిత్తవుతుందా, మరి సఫలీకృతులు అవుతారా, మరి ఎర్లీ ఎలక్షన్ వస్తుందా ఏమొస్తుందో చూద్దాం. ఇక ఇంకోటి పులివెందుల్లో నిన్న భరత్ యాదవ్ అని చెప్పి ఇదే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మరి ఒక్కనొక్క సరే విట్నెస్సా లేకపోతే సా ముద్దాయా ఏదో ఆయన అతన్ని కూడా మరి సునీల్ యాదవ్కి సమీప బంధువు, మరి అతనికి బలవంతంగా కింద స్థాయి పోలీసు అధికారులు తుపాకీ ఇవ్వద్దు ఈ అబ్బాయి.